కారుగాలం కష్టం చేసి పండించిన పంట అమ్ముకునే ముందు తెలంగాణలో రైతులను అకాల వర్షాలు ఇబ్బందులు పెడుతున్నాయి. పండిన పంటలు తడిచిపోవడంతో పెట్టిన పెట్టుబడి రాని పరిస్థితులు నెలకొన్నాయి. దీనికి తోడు కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి వారాలు నెలలు గడుస్తున్నా అధికారులు ధాన్యం కొనుగోలులో జాప్యం చేయడమే ఇందుకు కారణం. దీంతో అకాల వర్షాలకు ధాన్యం అంతా నీటి పాలవుతోంది. మహబూబాబాద్లో అకాల వర్షానికి కొనుగోలు కేంద్రాలకు తెచ్చిన వరి ధాన్యం తడిసిపోయింది. దీంతో తడిచిన ధాన్యం ఎలా అమ్ముకోవాలని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రైతులు. గత 15 రోజుల క్రితం కొనుగోలు కేంద్రానికి ధాన్యం తీసుకువచ్చినా ఇప్పటికీ కొనుగోలు చేయలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూరగాయల మార్కెట్లో కూడా అదే పరిస్థితులు కనిపిస్తున్నాయి. భారీగా కురుస్తున్న అకాల వర్షాలతో కూరగాయలు కొట్టుకుపోతున్నాయి. దీంతో ఏం చేయాలో తెలియక మార్కెట్ వ్యాపారులు రైతులు అల్లాడుతున్నారు. Thank you.